సార్, పుందమి నాగు సినిమాలో మీరు హీరోగా, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక విలన్గా చేశారు. ఈరోజు అదే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ఇండస్ట్రీకి బాప్, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎవరైనా కానీ ఇంకా నో డౌట్ చిరంజీవి గారి పేరు ఒక్కటే చెప్తారు. ఎలా అనిపిస్తుంది ఆయన ఎదుగుదల చూసినప్పుడు కానీ? ఎవరికండి? మీకు? నాకు ఏమీ అనిపించదు, ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యాపారంలో పెరిగినా, ఆర్టిస్ట్గా పెరిగినా, ఏ విషయంలో పెరిగినా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మనకు రేపు ఏదన్నా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఏదన్నా కష్టం వస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. వాళ్ళతో పరిచయాలు ఉండక, ఒకసారి పరిచయం ఉంటే చాలు, ఎక్కువ ఉండక్కర్లేదు. ఉండకపోయినా మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సో ఆ విధంగా నేను సంతోషపడతాను. నేను ఎన్నో సినిమాలు టీవీలో వాటిల్లో చూసుకొని చాలా సంతోషపడతాను. నాకు తెలుసు కూడా, అంటే అంత అవుతారని తెలియదు కానీ చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారు, చాలా బిజీ అవుతారు, గొప్ప హీరో అవుతారు నాకు తెలుసు. ఎందుకంటే పునాదిరాళ్ళలో సాంగ్స్ అవి వస్తూ ఉంటే బయట ఈ రిక్షాల మీద తిప్పుతారు కదా, గ్రామ్ఫోన్ రికార్డ్స్ అని ఉంటాయి కదా, అవే కదా పోస్టర్ వేసి తిప్పుతారు. అవి వచ్చినప్పుడు ఆయన లేచి డ్యాన్స్ ఆడేవారు, రకరకాలుగా చూసుకునేవారు. పక్కన ఇంకా అబ్జర్వ్ చేసేవాళ్ళు కాదు, ఎవరైనా చూస్తున్నారా ఏమిటా అది ఇది అని. సో కృషి, ఆయన కృషితో మంచిగా పైకి వచ్చారు. మంచి వ్యక్తి, కృషితో పాటు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. సో అన్నీ అదృష్టం కలిసి వచ్చింది. మీ తర్వాత పిల్లలు ఎవరు రాలేదు కదా సార్ ఇండస్ట్రీకి? లేదండి, నేను వద్దని మా అబ్బాయి వస్తా అన్నాడు. రాణాలాగా బాగానే మంచి బాడీ 60 ఉంటాడు, మంచి డ్యాన్సర్ ఫైటర్. వద్దన్నాను, ఎందుకంటే ఎందుకు, లక్ ఉండాలి, లక్ లేకపోతే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి, లక్ ఉండాలి. సో వద్దని చెప్తే ఆయన విని మంచిగా ఉన్నాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. కెనడాలో కొన్ని 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టిన నరసింహారాజు గారు అని అదే న్యూస్ అయితే ఉంది సార్. దాంట్లో 100 కోట్లు ఉండదండి, ఇక్కడ కంటే కెనడా చీపే. ఇక్కడ కంటే ఇండియా, కంపేర్ టు ఇండియా కెనడా చీపేనండి. బ్రతకడం ఖరీదు కానీ మనకి, ఎందుకంటే మీకు ఇక్కడ మామూలు అంటితో వాడు 100 రూపాయలు సంపాదించడం కష్టం. అక్కడ మన కరెన్సీ 5,600, 6,500 ఇస్తారు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 పనిచేస్తే. సో ల్యాండ్లు అవి కూడా తక్కువ ఉంటాయండి, 2 కోట్లు 3 కోట్లకి బ్రహ్మాండమైన ప్యాలెస్లు వస్తాయి. ఎన్ని కొనేశారు అక్కడ? ఎన్నో ఎందుకు కొంటాం, అవే ఆయన రెండు ఉన్నాయండి ఇప్పుడు, రెండు కెనడాలో ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు కదా, మా కోడలు ఉద్యోగం చేస్తుంది, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు. పైగా మేమే కాదండి, వెళ్ళిన ఎవరైనా థర్డ్ గవర్నమెంట్ బెస్ట్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 3 నెలల్లో మీరు ఇల్లు కొనేసుకోవాలి, ఓకే, ఇచ్చేస్తుంది మీకు. మీకు ఉద్యోగం పోయింది అంటే మీకు ఏ పేమెంట్, మీకు ఉద్యోగం వచ్చే వరకు మళ్ళీ మీకు ఆ శాలరీ ఇచ్చేస్తుంది. తర్వాత ఏది కూడా ఎడ్యుకేషన్ కానీ, తర్వాత మన హెల్త్ హాస్పిటల్స్ కానీ అవి బయట ఉండరు ఎవరు, అంతా గవర్నమెంటే. ఎందుకంటే 30% కట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కింద, ఓకే, కట్ చేస్తే జీతాలు వెళతాయి. సో ఈ 30% గవర్నమెంట్ మీకు ఇస్తుందండి ఫ్రీగానే, ఫ్రీయే, మొత్తం అన్ని ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, సూపర్, హాస్పిటల్స్ ఫ్రీ. సో మీరు ఉద్యోగం వచ్చే వరకు మీ శాలరీ ఇచ్చేస్తుంది, ప్రీవియస్ శాలరీ స్లిప్ మీరు పెట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది మీకు ఆ శాలరీ మీకు దొరికే వరకు. అంటే ఇండస్ట్రీలో మీరు ఏమన్నా ఎదుర్కోలేని ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా కొడుకుని ఇండస్ట్రీకి వద్దు అని చెప్పడానికి? ఎందుకంటే ఎవరైనా కానీ కొడుకుని కంటిన్యూ చేస్తారు ఇండస్ట్రీలో. అంటే అదృష్టం ఉండాలి కదండి, అదృష్టం లేకపోతే పైకి రాలేము కదా. సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఎవరు మాకు, కాలం చేయటమే కానీ అదృష్టం కొద్దీ రావటమే కానీ. అదే ఆర్థికంగా మనం సినిమాలు తీసుకుని మనం చేయగలిగిన స్తోమత లేదు. అటువంటిప్పుడు మనం రాంగ్గా వెళ్ళకూడదు కదా. అందుకే దాన ధర్మాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎవరైనా చేస్తారు, మా ఊర్లో అందరూ చేశారు, మా ఊర్లో ఉన్న రాజులందరూ కూడా అయిపోయారు. అప్పట్లో వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అవుతే చూడండి, ఆ విధంగా అందరూ కూడా మంచి మనసుతో ఫ్యూచర్ అనే ఫ్యూచర్ ప్లానింగ్ లేక, ఇలా అవుతుంది అనేది లేక, తర్వాత ఇలా పెరిగిపోతాయి ధరలు, అంటే భూమి అది ఇలా పెరుగుతాయి ధరలు, ఇవన్నీ ఏమీ తెలియక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుని చేసేయటం. సో వాళ్ళు చేసిన మంచి
కార్యక్రమాలకి మనం ఇవాళ బాగున్నాం అనుకోండి, ఆరోగ్యంగానే ఆర్థికంగానే అన్నీ బాగున్నాం. వెస్ట్ గోదావరి కదా సార్? వెస్ట్ గోదావరి. కృష్ణరాజు గారు ప్రభాస్ రిలేటివ్సేనా? అంటే క్షత్రియాస్లో రిలేటివ్సే, మా అందరం వెస్ట్ గోదావరి, మొగల్తూరు ప్లస్ మాది తణుకు దగ్గర వెస్ట్ గోదావరియే దగ్గర రిలేటివ్స్ వాళ్ళు కూడా. ఆయన హెల్ప్ ఏమి ఉందా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో? మీరు అంటే కలుస్తూ ఉండేవారు అండి, కష్ట సుఖాలు చెప్పుకుంటే ఉండేవాళ్ళు. ఆయన పెద్ద ఆయన కదా, మూర్తిరాజు గారు అని మినిస్టర్ ఉండేవారు. అవును, వారి తరఫునే కదా, వారి ఫ్యామిలీ దగ్గర దగ్గర కృష్ణరాజు గారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ కదా. సో మా కష్టం చెప్పుకునేవాళ్ళం. ప్రభాస్ గారితో చేయలేదు? ప్రభాస్ గారితో అసలు చేయలేదు, చూడలేదు కూడా. నేను ప్రభాస్ గారికి నాకు పరిచయం లేదండి. ఏముంది, ఒక సినిమా చేస్తే పరిచయం వచ్చేస్తుంది. అంటే చూస్తూ ఉంటాం కదా ఈ ఛానల్స్లో, వాటిలో సినిమాలు అవి చూస్తాం కదా. అందుకని నేను బాహుబలి కెనడాలో చూడటం జరిగిందండి. ఓకే, అక్కడ ఉండగా చూశాను నేను రిలీజ్ సేమ్ టైం. ఇక్కడ రిలీజ్ రోజున అక్కడ కూడా రిలీజ్ అయినా ఆ టైంకి మేము అక్కడ ఉన్నాం. ఓకే, అది చూడటం. అంటే ఎలా అనిపిస్తుంది అంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటం అనుకుని ప్రయాణంతో రాజేంద్ర ప్రసాద్ గారితో? బాగుందండి. అంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ మనం చెప్పలేము కదా, అనుకోలేము కదా ఇలా ఉంటుంది అని. సో ఏంటంటే ఇంత లెంగ్తి క్యారెక్టర్ అనుకోలేదండి. ఏదో చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు పక్కననే, ఆయన పక్కన చేయటం చాలా సంతోషపడి చాలా కాలం అయింది చేసి, వారిని చూసి చేసి చాలా కాలం అయింది అని చెప్పి అంటే యాక్గా 30 డేస్ చేయవలసి వచ్చిందండి. అదొక టైప్ క్యారెక్టర్ సృష్టించారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు కావాలని నన్ను పెట్టుకోవటం జరిగింది. ఇద్దరు స్నేహితులు అన్నమాట. సో ఇంత స్నేహం దాంట్లో, ఎంత స్నేహంగా మేము సినిమాలో ఉన్నామో బయట కూడా అంత స్నేహంగా నేనంటే అంత ఇష్టం వారికి. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పకుండా ఒక వెరైటీ కథ అండి. వారు వెరైటీ కథలు తప్పకుండా ఒప్పుకుంటారు ఆయన నచ్చితే. ఆయన నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. మరి దీంట్లో అదే కాకుండా చాలా ఆర్టిస్టులు, 100 రోజులు సినిమాలు ఆడినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఇప్పుడు నన్ను తీసుకున్నా 100 డేస్ ఫిలిమ్స్ ఎన్నో చేసిన నారాయణరావు గారు, సుబ్లాక్ సుధాకర్ గారు, తులసి గారు, ప్రేమ గారు హీరోయిన్గా ఎన్నో చేసినటువంటి, మరి వారు తెలిసి బుక్ చేశారో తెలియక బుక్ చేశారో తెలియదు కానీ ప్రతి క్యారెక్టర్ని కొంచెము అదృష్టవంతుల్ని పెట్టారండి. ఓకే, మాకు అవకాశం వచ్చిందని, నాకు హిట్ అయ్యి సక్సెస్ అయ్యే వాటిలోనే నాకు ఎక్కువ అవకాశాలు రావడం జరిగినాయి, సీరియల్స్ అయినా సినిమాలైనా లక్కీగా. సో ఆ విధంగా మరి దీంట్లో నాకు అవకాశం వచ్చిందంటే సక్సెస్ అవుతుంది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఎవరికి కూడా ఇప్పుడు నారాయణరావు గారు అవనివ్వండి, వీర్ అవనివ్వండి, నేను అవనివ్వండి, మాకెవరికి సెపరేట్ ఫ్యాన్స్ లేరు. సో సినిమా బాగుంది అంటే అందరు ఫ్యాన్స్ మావి చూస్తారు, ఒక్క గ్రూప్కి చెందిన వాళ్ళే కాదండి. సో అందుకే మా ఫిలిమ్స్ ఏ తీసుకున్నా సరే అందరూ చూస్తున్నాం, మాకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అవి ఏమీ లేవండి. అందరికీ కూడా మా నారాయణరావు గారు కానీ నాకు కానీ కానీ అంతులేని కదా ఎంత బాగా ఆడింది, మా జగన్మోహిని ఎంత బాగా ఆడింది. ఆ రోజులు వేరు కదా, అసలు డిఫరెంట్ ఇంకా అది. ఆ రోజుల్లో సినిమా బాగుందండి? లేదండి, కాదండి. ఎందుకంటే ఆ రోజులు వేరంటానికి కూడా అప్పుడు నాగేశ్వరరావుకి ఫ్యాన్స్ ఉండేవారు, రామారావుకి ఫ్యాన్స్, కొట్టుకు చచ్చేవాడు ఫ్యాన్స్. సో నేను మీరు ఇందాక అడిగిన రామారావు గారిని నాగేశ్వరరావుని విమర్శించినప్పుడు ఇద్దరు ఫ్యాన్సే అసలు లోకంలో ఉండేది, నువ్వు ఇద్దరినే అంటావా, నీ సినిమా ఎవడు చూస్తాడు అని కూడా ఫ్యాన్స్ బాయ్కట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, బాయ్కట్ చేయాలి. వాళ్ళు అంటావా అని అన్నది కూడా పేపర్లో వేశారు, నీ సినిమా ఎవడు చూస్తాడా అసలు చిచ్చి అని కూడా అన్నారండి. కానీ మరి సేమ్ టైం కృష్ణ గారి సినిమా రామారావు సినిమా మధ్య నా తెస్తే మరి అంతలా ఎలా ఆడింది, మోర్ దాన్ 100 డేస్ ఎలా ఆడింది? జయమాలి గారు మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అలా పండే, మరి ఏం చేస్తాం? అలా అంటే చాలా సినిమాల్లో ఉన్నారు కదా జయమాల గారు, వేరు నేను జయమాల గారు ఉన్నాం కానీ అంతలా ఆడలేదు కదా. మిగిలిన వాటిల్లో కొన్ని నవమోహిని సినిమా ఆడింది, దాంట్లో శారద గారు కూడా లేరు, జయమాల గారు లేరు, శారద గారు కూడా లేరు. ఓకే, దగ్గర 80% జగన్మోహిని అంత హిట్ అది నవమోహిని. రోహిణి గారు నేను, కమెడియన్ లేరు, వేరే కమెడియన్ ఎవరో కొత్త ఆయన వస్తే ఆయనకి ఇచ్చేసారు విట్లాచార్య గారు. ఓకే, ఇంకెవరూ లేరు, అది ఎలా ఆడిందండి సార్? ఇప్పుడులోనే ఇలా ఉన్నారు కదా, అప్పుడు ఇంకా స్మార్ట్గా ఉంటారా? నేను ఇప్పుడే బాగుంది, హీరోయిన్స్ ఫాలోయింగ్ ఉండే లేదండి, నేను ఇప్పుడే బాగున్నానేమో అనుకుంటున్నాను. సరే అప్పుడు ఇంకా బాగుంటుంటారు కదా? ఏమో మరి నాకు మాత్రం ఇప్పుడే బాగున్నట్టుగా. అప్పుడు ఎంతమంది హీరోయిన్స్? అప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద జుట్టు ఏమండి, పెద్ద మీసాలు,
అందరూ అలాగే ఉండేవారు కదా, బెల్ బాటమ్ ప్యాంట్స్ ఓకే ఇవన్నీ ఇప్పుడు చూస్తే అబ్బా ఇదేంట అదేం ప్యాంటు అదేమిది లావేంటి మంచి ఉన్నాయని విన్నాను నేను. అందుకని ఏంటండి ఆ రోజుల్లో మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారంట మీకు? ఎవరు ఫాలోవర్స్? హీరోయిన్స్? ప్రేక్షక హీరోయిన్స్ ఉండరండి, ఎందుకంటే రెండు మూడు సినిమాలు మేము ఎవరితో చేసినా అటువంటి అవకాశాలు దొరికినాయి. అక్కడికక్కడ మాట్లాడుకోవటం తప్పితే తర్వాత ఫోన్లో పలకరించుకుని తర్వాత ఇటువంటి ఏమీ లేవండి. సో లేనప్పుడు ఎలా ఉన్నాయంటారు? అలా ఉంటే రూమర్స్ వచ్చేవి కదా, మాకు ఎప్పుడైనా రూమర్స్ వచ్చినాయా? ఏమో అప్పుడు న్యూస్ ఛానల్స్ లేవు కదా, లేకపోయినా ఎందుకు పేపర్లో వేస్తారు కదా. అప్పుడు మీ కాలం నాటి ఆర్టిస్టులు ఎవరన్నా మాకు చెప్తే అదే న్యూస్. పేపర్లకు వేస్తారండి, కాగడావి ఉండేవి కదండి వాటిల్లో. సార్, మహానటి సావిత్రి గారితో రెండు సినిమాలు కొడుగ్గా యాక్ట్ చేశారు, ఎలా ఉంటుంది సావిత్రమ్మ గారి జీవిత చరిత్ర ఒక్కొక్కరు తెలుసుకుంటూ ఉండటం? ఈ తరం వాళ్ళు కూడా మహానటి సినిమా చూసేటప్పుడు అలా తరుక్కుమంటుంది ఉండంతా కూడా, ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఆ మహానటి సినిమాలో ఏముందో ఆవిడ హిస్టరీ అంతా కూడా మాకు ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు తెలియదండి. తెలిసినట్టయితే నేను తప్పకుండా నేను చాలా సేవలు చేసేవాడిని, నా మనస్తత్వం అటువంటిది. ఓకే. ఎందుకంటే కాంచన గారికి ఎవరో చెప్పారు, కాంచన నేను మూడు భాషలు ఒక ఫిలిం చేసేవాడి, నాయుడమ్మ అని విజయశాంతి గారిది. అప్పుడు ఎవరో చెప్పారు బెంగళూరులో కాంచన గారు ఈ ఊరు చివర టెంపుల్లో ఉంటున్నారు అంటే అక్కడికి వెళదామని విశ్వప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆ రోజుల్లో రీసెంట్గా అంటే నాయుడమ్మ తీసినప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట. అవును, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఏమో మరి మాకు దొరకలే అప్పుడు, లేరు ఎవరో సిస్టర్ ఇంటికి వెళ్ళారు అక్కడ లేరని చెప్పారండి. ఎందుకంటే తర్వాత విన్న తర్వాత సావిత్రి గారి గురించి కూడా మాకు తెలియదండి. అప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఏదో మామూలుగా హీరోయిన్ పెద్ద హీరోయిన్ ఇదే చేసాము కానీ పెద్ద హీరోయిన్ ఇదే కానీ ఆవిడ ఇన్ని బాధల్లో ఉన్నారు లేకపోతే ఇంత ఇది అని తెలియలే. తెలిస్తే మేము తప్పకుండా మాకు ఉన్న దాంట్లో మేము దగ్గరయ్యే వారికి తప్పకుండా నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్ళం. అంటే మీతో యాక్ట్ చేసినప్పటికీ చివరి స్టేజ్ చేసే కదా, ఇలా అయిపోయారు, ఇలా అయిపోయారు అసలు స్కెల్టన్ తప్ప ఏమీ లేదు. మామూలుగా చిక్కిపోయారు సావిత్రి గారు అంటే పెద్ద హీరోయిన్, అవును అంత లావుగా ఉండేరు కదా అనుకున్నాం. కానీ ఇలా బాధలు, ఇలా కష్టాలు పడ్డారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఇలా చిన్న ఇంట్లో ఉంటున్నారు అనేది తెలియదండి మాకు. తెలిస్తే నేను మాత్రం డెఫినెట్గా చాలా ఇది చేశాను, ఎందుకంటే డబ్బు అది బాగా ఉండేది, నేను చాలా సేవలు చేసేవాడిని. ఎవరు ఏమనుకున్నా నేను లెక్క చేసే మనిషిని కాదండి ఒకటి అనుకుంటే, నేను తప్పకుండా సేవలు చేసేవాడిని. అంటే సెట్లో అది ఎక్కడ చూపించారా సార్? అదే తెలియలేదండి అసలు, అవేం తెలియలే మాకు. డైలాగులు చూడటం, వెళ్ళిపోవటం, ఏదైనా యాక్ట్ చేస్తుంటే మేము తప్పు చేస్తుంటే నవ్వటం ఇదే తప్పితే, చిక్కుపోయారు మనిషి సావిత్రి గారు అనే అనుకున్నాము తప్ప ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని తెలియదు మాకు ఎవరో చెప్పలేదు. తర్వాత పుస్తకాలు అవి ఇవి చూసి ఛానల్స్లో చూసిన తర్వాత ఏంటి అందరూ చేసి ఉండొచ్చు కదా, హెల్ప్ చేసి ఉండొచ్చు కదా అని ఆలోచనలు. హీరోస్ రామారావు నాగేశ్వరరావు అందరూ చేసి ఉండొచ్చు కదా, ఆవిడతో పనిచేశారు కదా, తప్పులున్నా ఒప్పులున్నా క్షమించి కష్టస్థితిలో ఉన్న తర్వాత క్షమ దీంతో చాలా ఆదరించవచ్చు కదా అని అనిపించింది. అటువంటిప్పుడే ఏదన్నా టక్కన మాట్లాడతామండి. ఆ టైంలో మాట్లాడారా? మామూలుగా ఇప్పుడు కూడా టక్కన మీరు వేస్తే రామారావు నాగేశ్వరరావు ఏమన్నా సావిత్రి గారు చేసి ఉండవలసింది కదా, నరసింహరాజు అంటే నేనేం చేయను? అదే మీ మనసులో ఉంది కాబట్టి చెప్పారు, తప్పేం లేదు. అట్లా అలాగే అంటాం, మనసులో ఉన్నది ఏంటంటే నేను నిజంగా చేసేవాడిని అండి. అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా ఉండేవి, నాకు బిజినెస్లు ఉండేవి, వేరే బిజినెస్లు చెన్నైలో చాలామందికి హెల్ప్ చేసేవాడి, నేను ఎక్కువ చేశాను. నేను మంచి కంటే కూడా ఇప్పుడు ఒకడు వచ్చాడు ఏదో అడిగాడు, అది దిజవన్ చేసాం, వాడు ఉట్టిది అది అది తెలిసి రెండో హారు వచ్చాడు, మూడో హారు వచ్చినా వాడు తెలిసినవాడు కాబట్టి నువ్వు చేసే తప్పురా ఈసారైనా బాగుపడు అని చేయటం. వెళ్ళారా సార్? చివర చనిపోయిన తర్వాత లేదండి అసలు తెలియదు కదా సార్, చనిపోయింది ఆవిడకి ఇట్లా బెంగళూరులో ఏదో ఒక దీని కింద ఉన్నది ఫోటోలు చూసి మీ ద్వారా తెలియటమే తప్ప తెలియవండి. అలాంటి మహానటితో యాక్ట్ చేయడం నిజంగా గ్రేట్. మీరు అది కొడుకు అదృష్టం. లైఫ్లో ఎదగడానికి ఏమన్నా చెప్పారామా? లేదండి. బట్ దాని ధర్మాలు మటుకు చేసేవాళ్ళం. ఎవరు? ఆమె. మేము వినటమే. ఆవిడ ప్యాలెస్ మాత్రం నేను చూశాను. చూసారా? అబ్బిబుల్లా రోడ్లోనూ ఎక్కడో ఉందండి, విశ్వరంగారావు గారిది ఆపోజిట్గా. రెండు హోమ్ టూర్లు చేశాను. అది నేను చూశాను, స్విమ్మింగ్ పూల్ అది ఉండేదని పెద్ద
అనుకునేవారు అప్పట్లో. మరి పైగా సంపాదన మార్కెట్ ఉన్నప్పుడు అన్నీ తమిళ్ తెలుగు అన్నీ ఆవిడే కదండి, పెద్ద హీరోయిన్ కదా, ఎంత ఉండి ఉండాలి. మరి అవన్నీ లేకుండా అంటే సినిమాలు కూడా చేయటం వల్ల కొంత దెబ్బతిని ఉండొచ్చు. సినిమాల్లో చాలా కష్టం అండి డబ్బు రావటం, సక్సెస్ అవటం చాలా కష్టం. సో 3-4 సినిమాలు చేశారు ఈ దాన ధర్మాలు. అందటి వాళ్ళనైనా ఈ ఫైనాన్షియర్స్ లాక్కునేది లాక్కుంటారు, తప్ప వదిలిపెట్టరు. అభిమానంతో వదిలేద్దాం అనేది ఉండదు. కాంతారావు కూడా అలాగే అయింది కదా, ఆయన 2-3 సినిమాలు తీసే దెబ్బతిన్నారు. వారింటి వారిల్లు కూడా తెలుసు, కాంతారావు ఇల్లు కూడా ఈ ఈవేళ 4-5 crore ఉంటుందండి. అప్పుడు ఏ 30-20 crore అమ్మేసేసి బాకీలు తీర్చారు సినిమాలు. అట్ల వల్ల అట్లా దెబ్బతిన్నారు. మీరు వెళ్ళే టైంకి ఉందా సావిత్రం ఇల్లు? ఆహా, అది తెలియదు ఇంకా. మేము సావిత్రి గారు ఇల్లు అని చెప్పుకోవటం ఆ రోడ్లో వెళ్ళినప్పుడు తప్పితే ఆవిడ ఎక్కడ ఉంటున్నారు ఏమిటి ఇవేమీ తెలియండి. ఆవిడ బాధల్లో ఉన్నారు ఇటువంటిది ఏమీ తెలియదు మాకు. తెలియని బాధను కూడా వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్ళిపోయారు. గ్రేట్ యాక్ట్రెస్, మీ అందరికి ఇన్స్పిరేషన్, మీ తరానికి కూడా ఆమె అని చెప్పుకుంటారా మీరు కొంతవరకు యాక్టింగ్లో? యాక్టింగా? యాక్టింగ్ అసలు వాళ్ళు యశ్వరంగారు, సావిత్రి గారు, అలాగే ఇటు మన నాగేశ్వరరావు, రామారావు గారు వాళ్ళు గురించి వేరే చెప్పిన అవసరం ఏముందండి. మళ్ళీ అసలు అట్లా రాదు కదా ఎవరికి. డెఫినెట్లీ. సో ఎనీహౌ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి సార్ మీకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నాం మిమ్మల్ని. అవునండి. ఎందుకు ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు టీవీలో చూసేవాళ్ళం, అలాంటిది మిమ్మల్ని ఇలా డైరెక్ట్గా కలవడం ఈ సందర్భంగా, ఈ అనుకోని ప్రయాణం రిలీజ్ సందర్భంగా. సో చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే లాగిచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. సో విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్ ఆఫ్ అనుకోని ప్రయాణం, అండ్ ఎస్పెషల్లీ మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.